వచ్చింది. సార్ ఇవన్నీ మనకొచ్చినవి అని చెప్పుకోకపోతే బతకలేం సార్. ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఎక్కడికి? మన ఊరికి. నాకు ఏ ఊరు లేదు. మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలం అయింది. నేను ఒంటరి. అయినా నన్ను రమ్మడానికి నువ్వెవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? పద వెళ్దాం. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమ్మా? ఒంటరి అన్నావు కదా, అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది. నేను నీకు చెప్పానా? అయినా నువ్వే గాలికి తిరుగుతావు. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. అటువంటిది నిన్ను నమ్మి ఎలా రమ్మంటావు? అయినా వాడు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు. నిన్నేమనాలి? అదా నీ ప్రాబ్లం. ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవడానికి. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు. ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చి కూర్చుంటారా? ఇప్పుడు చెప్తున్నా విను. తెలియకుండా తీసుకెళ్ళిపోవడం, చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు, నాకిష్టం లేదు. తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు. ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవ్వను. 24/7 ఎప్పుడైనా వస్తా. కొంచెం రెడీగా ఉండే. రే కాశీ, ఇంట్లో దేవుడున్నాడు, ఈ 10 రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు. బా, కాశీ గారు ఊర్లో ఆడింట్లోకి వెళ్ళి మరి ఆడిని కొట్టావంటే నువ్వు మామూలుడు కాదు బా. నువ్వు మగాడు అంటే ఈ ఆఫీస్ మూమెంట్ లో మనం ఏమంటరా? నువ్వు ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు. నేను లవుడు కుషుడు అని వెతుక్కుంటొచ్చానమ్మా. ఏంట్రా నాటకాలా? మీకెలా తెలుసు? రే, ఈడు బాలకం చూస్తుంటే తేడాగా ఉంది. ఆ గుంపులేసి కుమ్మేయండ్రా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చెప్పేది మేము వేసేది నాటకాలని. పాహిమాం తల్లి పాహిమాం, అమ్మా మహాతల్లి, పాహిమాం తల్లి పాహిమాం. ఏమైందమ్మా వీడి పట్టుకున్నారు? నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు, అందుకే ఇదంతా. వీడు మా ఇంటికొచ్చిన అతిథి, పేరు లవుడు. కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా. వీడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. రే అప్పారావు. అమ్మా, ఇంకోసారి నా కంట్లో పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు. అర్థమైందా? అంతలా చెప్పాలమ్మా, మీ దయా మా ప్రాప్తం. పోదోరా, పదో ఈ కుంప దగ్గర నీకేం పని. రా రా. నీకేం పని, లోపలికెళ్ళు. రే, ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి. ఏ
ఏంటి? నిన్ను అంత టెన్షన్ పడ్డావు, లవ్ అంత ఎక్కువైపోయిందా? లవ్ లేదు, తొక్కలేదు, వెళ్ళిపో. వెళ్ళడం రావడం నా ఇష్టం, గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు లేచిపోదాం? సిగ్గులేదా? అది ఎలాగో లేదు. ఎందుకు చెప్తున్నావు నువ్వు? విను, వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. ఫైనల్ గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను, ఆ కాశీగాడిని ఇష్టపడే తాళి కట్టించుకున్నానని చెప్పు, వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఫేస్ చూపించను. ఎవడెవడు వస్తున్నాడో అందరి మీద ఒక్క అన్ని సూచన. ఇదేంటి, ఇక్కడున్నాడు, నా మీద పడ్డాడు. రమ్మంటే రివర్స్ లో వస్తున్నావేంట్రా అన్నా? నేను ఎలా తక్కువ ఏదానన్నా? పూజారి గారు నన్ను ఇలా రివర్స్ లోనే ప్రదక్షిణలు చేయమన్నారన్నా. అన్నా నువ్వేంట్రా ఇక్కడ? అన్నా గుడికి వచ్చానన్నా, రావద్దన్నా. నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా. అన్నా వెళ్ళిపోతానన్నా. థ్యాంక్స్ అన్నా. బా, ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడిలో ఉన్నాడు బా. జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టి వదిలిపెట్టాడు. చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు, మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఇవ్వడు రాడు. ఏంటి, ఆ కాశీని కొట్టింది నువ్వా? అవును సార్, కొట్టాలనుకున్నాం, కానీ వాడేవాడో కొట్టినట్టు కాదు, కలలతో కొట్టాలనుకున్నాం. అవును బ్రదర్, అది నిజమేలే, కానీ కళాపిపాసి కన్నెర్ర చేయటమా? అది కలలో కూడా జరగని పని ఆయన. వాణ్ణి కళలతో కాదు కర్రలతో కొట్టినా మారడు. చేత్తో అలల్ని ఆపవచ్చునేమో, కానీ కళలతో వాణ్ణి మార్చలేం గాక, మార్చలేము నాయన. అయినా ఆడెలా పోతే మాకెందుకండి? రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం, జేబు నిండా డబ్బులు సంపాదించే వాళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇలా అయితే మా కళలు ఉండవు, మా కళలు నెరవేరవు. కళలంటే నాకు గుర్తొచ్చిందయ్యో, నాకు రెండే రెండు కళలున్నాయి. ఒకటి, రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం. రెండు, మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు సహబాష్ అనయానా. వచ్చినప్పుడు నేను చెప్తున్నారు ట్రూపు 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 అని. మీలో ఊపు తప్ప ఆ ట్రూప్ ఎక్కడ కనబడలా. చూస్తారా, చూస్తారా, చూస్తారా? అయితే పదండి, ఇదే మా కళా నిలయం, దశావతారం డ్రామా కంపెనీ. బా, సెటప్ చాలా గట్టిగా ఉంది బా. ముసలోడు కళ్ళు మూసి జల కొట్టేసామంటే మనకి సంవత్సరానికి సరిపడా మందు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా. ఒరేయ్, వీడు లవుడు, వీడు కుషుడు, మన గూటి పక్షులే. నువ్వు ఇలా ముందుకొచ్చా, వచ్చిన అతిథులకు నమస్కారం చేయలేమిట్రా? ఇది ప్రార్థనలా లేదు, పరలోకానికి మార్గంలా ఉంది. ఇది రోజు చేసేదే బాబు ప్రార్థన. అందుకే గురుగారు మీకు అది రాలేదు. ఏమిటది? రవీంద్ర భారత్ లో ప్రదర్శించే అవకాశం. ఆహా, నా ట్రూప్ నే మీరు అవమానిస్తున్నారు. అవమానించట్లేదు గురుగారు, అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాం. అంటే ఒక్కసారి మీరు ఇటు రండి. మై డియర్ ఔత్సాహిక కళాకారులారా, మీకేమే వచ్చో ఒక్కసారి ప్రదర్శించండి, ప్రదర్శించండి. నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా, సై సై బావలు సయ్యా, సై రిమోల రిమోల రిమోల, సై రిమోల రిమోల రిమోల. హే, నెక్స్ట్. ముగ్గురున్నారు కదా గురుజీ. ఓహో, అది గాత్రంలా లేదు, ఆనకొండ అరుపులా ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో, మనం రోడ్డు మీదకి వస్తాం. అయినా వీళ్ళ స్వరంలో శృతి ఏదో లయ్యేదో తెలియట్లేదే. ఇంతకీ ఆ శృతి లయ్య ఎవరు బా? నువ్వు మూసుకో, ఆల్రెడీ క్లోజ్డ్. ఏండే పిచ్చప్పారావు గారు, రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ ట్రూపు కూడా గట్టిగా చేయాలి. అది మీ ఇంట్లో ఆసరా ఇచ్చారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించేస్తా. నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలి.
ఏం పంచిగడేలాగండి. అందుకే కదా మీరు పిచ్చప్పారావు నుంచి సుయోధన సార్వభౌముడయ్యారు. సరే ఇంతకీ ఏం చేద్దామంటారు? రేపు చూడండి. మన నర్సీపురం గ్రామంలో రామ భీమాంజనేయ యుద్ధం నేడే చూడండి బాబు, నేడే చూడండి. ఆలోచించిన ఆశా భంగం నేడే చూడండి బాబు, నేడే చూడండి. రామ భీమాంజనేయ యుద్ధం నాటకం ఏమిటో, చెయ్యి మీద ఆర్టిస్టులు లేరు, చెయ్యి ముందు ఆడియన్స్ లేరు, ఏం చేయాలో ఏమిటో. ఏమైంది గురుగారు, టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరేటినాయన, ఇది చూడనాయన లవా, ఈ టైటిలే కొంచెం తేడాగా ఉంది. తీసుకొచ్చి వీంటి ముందు పెట్టావు, తేడా ఏమి రాదు కదా. గురుగారు మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగడ చప్పట్లు కొట్టాలి, జనాలు ఈలలేయాలి. ఇక టైటిల్ అంటారా, రవీంద్ర భారతిలో గత 5 ఏళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, మీకు తెలుసా? అవునా, నిజమా? నేను ఎక్కడ వెళ్ళలేదు. అవి హైదరాబాద్ లో జరుగుతాయి కదండి, ఈ ఊరు రావడానికి కొంచెం టైం పడుతుంది. అవును, నువ్వింకా మేకప్ వేసుకోలేదేంటి? ఈ రోజు డైలాగులు అన్ని మీవే సార్, డైరెక్షన్ మాత్రమే నాది, అందుకే మేకప్ వేసుకోలేదు. నిజమా? ప్రేక్షకుల్ని కళాకారుల్ని ఎరుకొస్తావా? అదే సార్, పిలుచుకొస్తా. పిలుచుకొస్తా, త్వరగా రా నాయనా, ఈ లోపు మేము రిహార్సల్ చేస్తూ ఉంటాం. రిహార్సల్? బాణం అందుకో, నువ్వు రాగం అందుకో. కొట్టుకుంటే కొట్టుకోండి, లేకపోతే కూసండి. నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది. ఎక్కడ వీళ్ళు, ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురువు గారు. ఓహో, ఏం జరుగుతోంది నాయన? యుద్ధం. యుద్ధమా? సిద్ధమేరామా నాయన? ఆయుధాలు జాగ్రత్త నాయన, దెబ్బలు తగులుతాయి. ఇవే కదా. సరే, అలాగే అలాగే. రే హార్మడే, వస్తావేట్రా, వాయించో. ఓకే గురువు గారు. కాసుకో భీమా. ఏం జరుగుతోంది నాయన? యుద్ధం, యుద్ధం. రై, నోటికి మాట లేదు, కంటికి చూపు లేదు, దీనికోసమారా నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు? కూర్చునే క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి వరకు సంతోషం. ఓడిపోయాను, ఓడిపోయాను. ఏం జరుగుతోంది నాయన? కిరీటం పడిపోయింది, నేను గెలిచాను. అమ్మడి అమ్మా, నాటకం ఇంకా స్టార్ట్ కాకుండానే ఈడేదో అదో పని చేసినట్టున్నాడు. ఒరే బాబా, వస్తున్నాను. రా హనుమా, పరిగెత్తరా బాబా, ఆడేదో కొంప ముంచిలో ఉన్నాడు, రారా. మీరేంటి సార్ ప్రతిసారి నన్నే తగులుకుంటారు? ఏంట్రా కథ, నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు, మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. అనుమానమా? అమ్మా మహాతల్లి, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు లవుడు, నేను పగటి వేషగాడిని. ఏదో మా హనుమంతుడు తప్పిపోతే వాణ్ణి వెతుక్కుంటూ వచ్చానంతే. కావాలంటే మా నాటకాల సెటప్ కూడా మీ ఇంటి ముందే వేసాము, చూడండి. ఏమండి గురుగారు, ఇద్దరు ఆహో. నన్ను నమ్మండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. ఇక్కడ సార్, మా హనుమంతుడు తప్పిపోతే వచ్చాను గురుగారు. హనుమంతుడు తప్పిపోయాడా? ఎక్కడరా హనుమంతుడు? అవును కదా, తప్పాడు హనుమంతుడు. ఇడుగో మా హనుమంతుడు వచ్చేసాడు బాబు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? వెళ్ళానండి. వెళ్ళకూడదా అండి? మీరు ఎలా చూస్తే మళ్ళీ వస్తుందండి. అమ్మా ఇక మీదట వీడు ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనపడకుండా చూచే పూచి నాది తల్లి, ఈ ఒక్కసారి క్షమించి వదిలేయమ్మా. మళ్ళీ ఏమైందిరా నాయన? చైత్ర, ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా? ఎలా తెలిసేయండి సార్, మీ భార్య ఊరు మొత్తానికి తెలుసు, ప్రత్యేకించి నాకు తెలవడానికి ఏముంటది? ఓ మనిషిని మాటి మాటికి కదిపితే అదే మనకు ప్రమాదం అవుతుంది. అమ్మో, ఎక్కడైనా ఊర్లో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు, ఈ ఊరేంటో, ఊర్లో ఉన్న మనుషులంతా తేడాగా ఉన్నారు. బతుకుంటే బలుసాగు దీన్ని బతకచ్చు, వెళ్ళిపోదాం పదలుడు. నేను రాను మామయ్య.
ఎవరి అల్లుడు. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది సినిమాల్లో చూడడానికి బానే ఉంటది, రియల్ లైఫ్ లో కాదురా, నా మాట వినరా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకముందే ప్రాణాలకు తెగించాను. ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ప్రాణాలు పోతున్నాను పారిపోమంటావా? నేను చైత్రకు చెప్పాను మామయ్య, ఈ ఊరంటూ దాటితే తనతోనేనని. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు, స్నేహం కోసం అంతకు మించి చేయడానికే మేమంతా నీతో ఉన్నాం రా. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు బావా. మన ప్రయత్నం మనం చేశాం సీను, మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనం చైత్ర కోసం వచ్చామని తెలిస్తే శవాలుగా మిగులుతాం, వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది కాదు గురుగారు. సీను, నన్ను వెధవన చేసినందుకు నేను బాధపడటం లేదయా? వీడు చెప్పేది కూడా విను. వాడికి ఈ విషయం తెలియడానికి ముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మీ అక్క కూతురు వాడి వల్ల చనిపోయినా మీరు వాడిని ఏమీ చేయలేకపోయారు. చైత్ర వాళ్ళ అమ్మ నన్ను వాడిని నడు రోడ్డు మీద నరికేసినా సరే వాడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు అబ్బాయి తన కోసం ఏదో చేస్తానంటున్నారుగా, చేయనివ్వండి. వాళ్ల కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. చూడు సీను, రేపు మన ఇంట్లో పూజ ఉంది, చైత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఏంటిలా వచ్చావు? అమ్మా, అది రేపు పొద్దున మా ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం, అందుకని మీరు కూడా వస్తే బాగుంటుందని. అది మీరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, పో. పెట్టావు కదా. చైత్ర, ఈ ఊర్లో నిన్ను కాశీ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు, అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేరు. నీకున్న ఒకే ఒక ఆధారం సీను, ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. రేపు మా ఇంట్లో పూజ ఉంది, నువ్వు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. అక్కడ పెట్టు. ఏం మాట్లాడవేంటి? తప్పుకో. తను వస్తుందా రాదా?